Good morning, Krish. ரேய் சாரி அண்ணா. அப்பா స్వామి, గుడ్ మార్నింగ్ అర్జున. మీకు గుడ్ మార్నింగ్ స్వామి, నాకే బ్యాడ్ మార్నింగ్. ఏం జరిగింది? అబ్బా చూడు అర్జున్, నిద్రపోతే కలలు, సముద్ర తీరానికి పోతే అలలు కామన్ అర్జున్. అయినా ఒక మనిషికి ఎప్పటికైనా ఉపయోగపడేది మెలకువలో కన్న కలే గాని నిద్దట్లో కన్న కల కాదు. మీకేంటి స్వామి, మీరు అమరులు, ఎన్నైనా చెప్తారు. అయినా మీ స్వరం నాకెందుకు గాని, నా వరం నాకు ఇచ్చేయండి స్వామి. సరే ఓరుకో, కానీ ఆ వరమే ఎందుకు కోరుకుంటున్నావో నాకు చిన్న రీజన్ చెప్పు చాలు. కంటికి కనిపించిన ప్రాణాన్ని కాపాడుకోవాలంటే చాలా కష్టం స్వామి, అందుకే నా ప్రాణాన్ని నాకు ఇచ్చాను, జాగ్రత్తగా కాపాడుకుంటా. సరే ఇదిగో ఈ గోల్డ్ ఫిషే నీ ప్రాణం. స్వామి, ఆరడుగుల మనిషే ఈ పొల్యూషన్కి, వాటికి, వీటికి ఎంత కేర్ఫుల్గా ఉన్నా సరే 60 సంవత్సరాలకు మించి ఎక్కువ బతకట్లేదు. అలాంటిది ఆ రంగులాల చేప, ఇది ఎంతకాలం బ్రతుకుతుంది స్వామి? అది నీ చేతుల్లోనే ఉంది. ఈ ప్రాణి నీళ్ళల్లో ఉన్నంత వరకు నీ ప్రాణం నీలోనే ఉంటుంది. ఏంటి అర్జున్, కృష్ణవరం నా బాక్స్ తెస్తారుగా, నువ్వేంటి బాల్లో తీసుకొచ్చావు? అర్జున్, వాట్ ఈస్ దిస్? గోల్డ్ ఫిష్ సార్. ఐ నో, వై డిడ్ యు బ్రింగ్ ఇట్ హియర్? అంటే ఇంట్లో పిల్లలు ఎలకలు ఎక్కువ ఉన్నాయని. ఓకే ఓకే, టేక్ యువర్ సీట్. థాంక్ యూ సార్. My God, my fish. Give me my fish.
know what it to us. Let you know what is the risk. Life is not a golden die. If you know, you will rock. Goldfish is not a small fish. Goldfish, it's your soul fish. Goldfish is not a small fish. Goldfish, it's your soul, 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 soul fish. The moon will break, your heart will grow. Water will dry, you will cry. Fish is your life, you will survive. Life is your life, everyone die. Goldfish is not a small fish. Goldfish, it's your soul fish. Goldfish is not a small fish. Goldfish, it's your soul, 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 soul fish. స్వామి, వాట్ హ్యాపెన్ అర్జున? స్వామి, ప్రాణం అరచేతిలో ఉంటే ఇంత కష్టంగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్వామి. దీన్ని మీరే తీసేసుకోండి స్వామి. స్వామి హ్యాపీ? స్వామి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి స్వామి? నేను ఎక్కువ కాలం బ్రతుకుతానా బ్రతకనా? చూడు అర్జున్, ఎక్కువ రోజులు బ్రతకాలి అన్న ఆలోచన ఏదైతే నీలో వచ్చిందో అది కరెక్టే. దానికోసం నువ్వు 100 ఏళ్ళు బతకాల్సిన అవసరం లేదు. ఉన్నన్నాళ్ళు నా అన్న వాళ్లతో పాటు నలుగురికి సహాయపడు. వాళ్ళ జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉండిపోతావు. ఆలోచించు, చస్తూ బ్రతుకుతావా, చచ్చాక కూడా బ్రతుకుతావా? వాట్ హ్యాపెన్ మై చైల్డ్? ప్రభు, రానున్న రోజుల్లో ఈ భూకంపాలు సునామీలు ఎక్కువ అవుతున్నాయని టీవీలో చెప్తున్నారు. అందుకే నా ప్రాణం నాకు ఇచ్చేయండి ప్రభు, జాగ్రత్తగా కాపాడుకుంటాను. ఇదిగో ఈ బెలూనే నీ ప్రాణం. దీంట్లో వాయువు ఉన్నంత వరకు నీ ఒంట్లో వాయువు ఎక్కడికి పోదు.